కర్నూల్ జిల్లా గూడూరు నగర పంచాయతీ టీడీపీ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే కర్ణాకర్ సుధాకర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గెలిచి సంవత్సరమైన నగరంలో సీసీ రోడ్లు త్రాగునీటి సమస్య అలాగే ఉన్నాయని టీడీపీ హయాంలో అభివృద్ధి పనుల కొరకు విడుదలైన కోట్ల రూపాయలు ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో మురుగుపోతున్నాయని ధ్వజమెత్తారు. మాపై బుజ్జజల్లాడంటూ ఒక వైసీపీ కార్యకర్త నాపై సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. మరి వైసీపీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, వారిపై నేను బుజ్జజల్లడం ఏమిటి అని ఆలోచిస్తే వైసీపీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటి కూడా కనపడలేదు. మరి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కాదు, ఎన్నికై సంవత్సర కాలం కావస్తుంది. మరి గూడూరు నగర పంచాయతీలో ఎమ్మెల్యే గారు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు అని ఒక్కసారి ఆలోచన చేస్తే అంతా శూన్యమే కనిపిస్తుంది. చిన్న చిన్న పనులు కూడా చేయలేని దుస్థితిలో ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు. గతంలో గూడూరు జనరల్ హాస్పిటల్ నందు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మొదలుపెట్టిస్తానని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు బెలగల్ గూడూరు మండల ప్రజలకు ఎంతో అత్యవసరమైనటువంటి చికిత్సను ఎమ్మెల్యే గారు మొదలుపెట్టించలేకపోయారు. ఇకపోతే తూర్పు బీసీ కాలనీలో డ్రైనేజీలు లేక వర్షాలు వస్తే రోడ్లపై మురుగు నీరు నిలిచిపోయి ఎంతో ప్రయాసాలు పడుతుంటే గతంలో చైర్పర్సన్ గారు వారి పాలకవర్గం 4,20,00,000తో తూర్పు బీసీ కాలనీలో రోడ్లు డ్రైనేజీలు పెట్టడం జరిగింది. మరి టెండర్స్ పిలవడం జరిగింది, వాటిని ఓపెన్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్స్ పనులు మొదలుపెట్టే సమయంలో ఎలక్షన్స్ రావడంతో పనులు నిలిచిపోయాయి. మరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేగా గూడూరుకు వచ్చి ఆ యొక్క 4,20,00,000 రూపాయలకు గతంలో పిలిచినటువంటి టెండర్లను క్యాన్సిల్ చేయండి, మళ్ళీ టెండర్లు పిలిచండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ టెండర్లు పిలిచారు, మళ్ళీ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి కూడా దాదాపు 6 మంత్స్గా వస్తుంది, అయినా ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు. ఇకపోతే గూడూరులో తీవ్రమైన సమస్య మంచినీటి సమస్య. గూడూరులో మంచినీటి సమస్యను లేకుండా చేయాలని గత పాలకవర్గం ఎంతో ప్రయత్నించింది. అందులో భాగంగానే నాన్ అమృత్ స్కీమ్ కింద 54 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి 54 కోట్ల రూపాయలకు టెండర్లు పిలవడం జరిగింది, వాటిని ఓపెన్ చేయడం జరిగింది. మెగా ప్రాజెక్టు వాళ్లకు ఆ టెండర్ దక్కడం జరిగింది. మరి మెగా ప్రాజెక్టు వాళ్ళు వచ్చి చైర్పర్సన్ ఇందిరా సుభాషిణి గారితో భూమి పూజ కూడా చేయించి పనులు మొదలుపెట్టే సమయంలో ఎలక్షన్స్ రావడంతో నిలబడిపోయాయి. మరి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు అతి తీవ్రమైన సమస్య త్రాగునీటి సమస్యపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు, అర్థం కావడం లేదు. 54 కోట్ల ప్రాజెక్టు డబ్బులు రెడీగా ఉన్నాయి, కాంట్రాక్టర్స్ రెడీగా ఉన్నారు మొదలుపెట్టడానికి. మేము మున్సిపల్ ఆఫీస్లోకి పోయి మున్సిపల్ కమిషనర్ గారిని ఏఈ గారిని కానీ అడిగినప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే గారు రేపు వారం వచ్చి ఓపెనింగ్ చేస్తారు, మళ్ళీ వచ్చే వారం ఓపెనింగ్ చేస్తారు అని అటే కాలం వెళ్ళదీస్తూ సంవత్సర కాలమైంది. ఇకపోతే ఫ్లాట్ల విషయం, జగన్ ప్రభుత్వంలో ఫ్లాట్లు వస్తాయని ఎంతోమంది ఆశ పెట్టుకున్నారు, కానీ 1/2 ఫ్లాట్లు పంచారు. 19 ఏళ్ళ కిందట వ్యక్తికి ఇచ్చినటువంటి ఫ్లాట్లు, ఆ ఫ్లాట్లోనే సగం వేరే వాళ్ళకి ఇస్తూ ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ ఫ్లాట్లలో రోడ్లు వేస్తామన్నారు, మట్టి రోడ్లు. ఎమ్మడే అప్పుడు కాదు ఇప్పుడు అన్నట్టు మొదలుపెట్టారు, కానీ ఆ మట్టి రోడ్లు కూడా నిలిచిపోయాయి. ఈ విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులను కూడా ఉపయోగించుకోలేని దుస్థితిలో
ఈ ప్రభుత్వం ఎందుకు ఉంది అని ఒకసారి మిమ్మల్ని నిలదీస్తున్నాను. ఎందుకంటే మీరు పోయి ఎక్కడో విజయవాడకు పోయి అక్కడ పోయి సెక్రటరీట్లో తిప్పలబడి తేవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీగా వచ్చిన ఫండ్స్ రెడీగా ఉన్నాయి, కాంట్రాక్టర్స్ రెడీగా ఉన్నారు. మరి ఎందుకు పనులు మొదలు పెట్టడం లేదు? ఎమ్మెల్యే కాదు, పనులు మొదలు పెట్టండి. సాగునీటి సమస్య విపరీతంగా ఉంది. ఇకపోతే గూడూరు గురించి మీకు తెలియంది కాదు. ఇక్కడి కార్యకర్తలు అయితేనేమి, ప్రతి ఒక్కరూ మీకు తెలుసు. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీరు తెలుసు. మీరు ఫస్ట్ ఎమ్మెల్యే కాదా, ఎన్నికైనా గతంలో స్వర్గీయ శిఖామణి గారి హయాంలో రెండు ఎలక్షన్స్కు మీరు బాగా పనిచేశారు, అది మాకు గుర్తుంది. మీకు గూడూరులోని ప్రతి వ్యక్తి ప్రతి ఈ వీధి మీకు సుపరిచితమే. మరి గూడూరులో ఇంత సుపరిచితమైన మీరెందుకు గూడూరుపై దృష్టి పెట్టడం లేదు? పార్టీ ప్రతిష్టలు దిగజారిపోతుంటే మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి నిన్న మొన్నటి విషయాలు చూస్తే మరి మాంసం దుకాణదారుల కాడ కూడా మీ కార్యకర్తలు సెటిల్మెంట్ చేసుకున్నారు. అది సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. దానిపై దృష్టి పెట్టండి. మరి ఆ యొక్క మాంసం దుకాణదారులపై సెటిల్మెంట్ చేసుకున్న వ్యక్తి మళ్ళీ నన్ను బూచిగా చూపించి కర్ణాకరే స్వార్థంతో మాపై బుదజలే ప్రయత్నం చేస్తున్నాడంటూ మరి మిమ్మల్ని మీ దగ్గర ఆయన చేసిన తప్పును కచ్చి కప్పి పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఆయన చేసినటువంటి ఆ పనికి మళ్ళీ పనికి స్టేషన్ దగ్గరకు పోతే ఎస్ఐ దంతాడు, మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీరు మెట్టెక్కనియదని తెలుసు. కాబట్టి కర్ణాకర్ కావలసి కానీ ఈ విధంగా మాపై దుష్ప్రచారం చేశాడు అనే ఒక విషయాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. మీకంతా తెలుసు, అట్లాంటి వాళ్ళని గురించి మాట్లాడడం కూడా వేస్టే. కాబట్టి ఎమ్మెల్యే గారికి దయచేసి నమస్కరించి వేడుకుంటూ చెప్తున్నాము, గూడూరు నగర పంచాయతీలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. మీరు 54 కోట్ల ప్రాజెక్టు ఎప్పుడైతే గూడూరు నగర పంచాయతీలో మీరు వేస్తారో ప్రజల గుండెల్లో మీరు శిరస్థాయిగా నిలబడిపోతారు. మీరు వేరే ఉద్దేశాలు పెట్టుకోక పార్టీలకు అతీతంగా గూడూరు నగర పంచాయతీ పౌరుల